హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి చాలా హ్యాపీగా ఉన్నాను సో ఈరోజు వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి ఫోర్త్ ఇయర్ ఎండ్ అయిపోయి ఫిఫ్త్ ఇయర్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట మా పెళ్ళి నాలుగు సంవత్సరాలు అయింది సో ఈ ఫోర్ ఇయర్స్ అయితే చాలా అంటే చాలా చూసానండి ఈ ఫోర్ ఇయర్స్లో నేను సో ఎప్పుడు కూడా అంత బాగుండాలనే కోరుకుంటాం కదా ఎవరైనా కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ అనేది స్టార్ట్ చేసాం ఈరోజు చాలా తొందరగా అయిపోయిందండి తొమ్మిది గంటలకల్లా అయిపోయిందనమాట పెద్ద ఎక్కువ టైం కూడా పట్టలేదు సో ఇక్కడ మీరు చూస్తే పూజ అనేది చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ నిన్న గోల్డ్ తీసుకొని వచ్చాం కదా సో నేను పొద్దున్న లేచిన వెంటనే ఈయన వచ్చేసి చిమ్మరనమాట ఇంకా నేను వచ్చేసి ఏంటంటే తడిగుడ్లు పెట్టాను నేనైతే ఈరోజు నైవేద్యం ఏమీ ఉండలేదండి మా వారికి లేట్ అవుతుందన్నారు ఇంకా నాకు కూడా అంత ఎక్కువగా నిన్న బయటికి వెళ్ళొచ్చాం కదా అంటే నాకు ఏంటంటే కొంచెం ఇంట్లో నుంచి ఒక బయటికి వెళ్ళాము అంటే కొంచెమైనా నడవాలి కదండి కొంచెం స్ట్రెయిన్ అవుతాం కదా సో అందుకు నాకు వచ్చేసి ఏంటంటే కాళ్ళు నొప్పులు అనమాట చాలా ఎక్కువగా వచ్చేస్తాయండి కాళ్ళు నొప్పులు ఇంకా అందుకు ఇప్పుడు కూడా కొంచెం అట్లానే అనిపిస్తుంది నాకు బాగా కాళ్ళనొప్పులు అనిపిస్తుంది అనమాట అందుకే నువ్వు అంత కష్టపడొద్దు అంత స్ట్రెయిన్ అవ్వద్దులే అని చెప్పి మా వారు అన్నారు ఇంకా నాకు కూడా తొందరగా చేసేయాలి నైవేద్యం అంటే మామూలుగా యాక్చువల్గా అయితే పాయసం చేద్దాం అనుకున్నాను ఇంకా ఈయనకి కూడా లేట్ అయిపోతుంది అన్నారు ఆయనే తింటాడు ఇంకా ఆయనే వెళ్ళిపోతాను అంటే ఇంకా ఈరోజు ఇంకా బెటరు చాలాసేపు ఉన్నారనమాట అయితే ఉండరు అసలు వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని అంటూ ఉంటారు పొద్దున్నే వెళ్తారు తెలుసు కదా మీకు ఎలాంటి వీడియోస్లో కూడా కనిపించరు అసలు సో ఈరోజు చాలా సింపుల్గా కాకపోతే ఎప్పుడు జరుపుకునే విధంగా కాకుండా చాలా డిఫరెంట్గా జరుపుకున్నామండి మా పెళ్ళి రోజుని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర పెట్టున్నాను ఆ గోల్డ్ అది ఆయనకి పెడుతున్నాను అనమాట చేతికి చేతికి పెడితే చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే చేతికి పెట్టిన వెంటనే బాగా నిండిగా అనిపిస్తుంది అనమాట సో అందుకు చాలా హ్యాపీ అనిపించింది నేను వాటితో పాటు డైలీ వేర్గా పెట్టుకోవడానికి ఇయర్ రింగ్స్ తీసుకున్నా కొత్త మోడల్ తీసుకున్నానండి చాలా బాగున్నాయి అవి కూడా మీతో చూపిస్తాను ఏం తీసుకున్నాను బ్రాస్లెట్ మోడల్ కూడా షేర్ చేస్తాను మీకు ఆయన చేతికి పెట్టుకొని ఉన్నారు చూడండి బట్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను మీకు అక్కడ మాకు పూజ అయితే అయిపోయిందండి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాము దండం పెట్టుకున్నాము గగన్తో వీడియో కాల్ మాట్లాడాము గగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి గగన బుజ్జిబాబు ఆడుకుంటున్నాడు రాత్రి అంతా వాడే కళ్ళకు వచ్చాడండి వాడే వాడి మాటలే అనమాట వాడి మాటలు వాడి చేష్టలు ఇవన్నీ కూడాను సో ఒక చిన్న సెలబ్రేషన్ మరి అంత పెద్దది కాదండి మన యాక్చువల్గా అయితే ఇలాంటి పూలదండలు ఎప్పుడైనా కానీ పెళ్ళప్పుడే వేసుకుంటాము ఇంకా ఎప్పుడన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా సెలబ్రేషన్ మళ్ళీ షష్టి పూర్తి ఇలాంటి వాటి అప్పుడు వేసుకుంటూ ఉంటారండి సో అందుకు నేనే నాదే అనమాట ఈ పూలదండలు థాట్ అనేది నాదే ఇంకా ఎవరిదో కాదు సో నిన్న నిన్న ఈ ఛాత్ ఇప్పించుకున్నాను అనమాట ఇలా చేసుకుందాం ఈసారి మనం పెళ్లి రోజు అని చెప్పి కొంచెం గుర్తుండిపోతుందని ఈరోజు వచ్చేసి నేను కట్టుకున్న శారీ చాలా సింపుల్ అండి కొత్త శారీ ఇంతవరకు కట్టుకొని కట్టుకోలేదనమాట కాకపోతే కొంచెం లైట్ కలరు బ్లౌజ్ వచ్చేసి బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్రైట్ కలరు శారీ వచ్చేసి లైట్ కలర్ అనమాట కొంచెం ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా చిరాక్ చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం పట్టువి అలాంటివి కట్టుకుంటాయని అని చెప్పి సో అందుకే నేను కట్టుకోలేదండి యాక్చువల్గా అయితే ఉన్నాయి తీసాను బయటికి ఇదైతే చాలా మెత్తగా ఉంటుందన్నమాట లెనిన్ టైప్లో ఉంటుంది ఇది సో అందుకే ఈ శారీ కట్టుకున్నాను చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది బట్ జ్యువెలరీ కూడా సింపుల్గానే వేసుకున్నాను మన చెవులు కొంచెం బాగుండాలి కాబట్టి చెవులకి అయితే చెంపస్వరాలు బుట్టలు ఇవి పెట్టుకున్నాను సో ఇలా రెడీ అయ్యాను అనమాట మొత్తానికి ఫేస్కి అయితే కనీసం పౌడర్ కూడా రాయలేదండి హైబ్రోస్ చేయించుకుందాం అనుకున్నాను నిన్న కానీ అస్సలు అన్నమాట నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదులేండి ఇంకా నేను ఇప్పుడల్లా చేయించి తలుచుకోలేదు కొంచెం ఫిఫ్త్ మంత్ అలా వచ్చాక చేయిద్దాంలే అని కూడా ఉన్నాను సో చూద్దాము చూద్దాం ఎప్పుడు చేయిస్తానో ఏంటో మరి చాలామంది కూడా అడుగుతున్నారు మీకు ఎన్నో మంత్ ఎన్నో మంత్ అని చెప్పి సో షేర్ చేస్తానండి ఒక వన్ వీక్లో షేర్ చేస్తాను నాకు అసలుకి ఎన్ని నెలలు ఏంటి అది మొత్తం కూడాను బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే దాంట్లో కొంచెం కిందకు వచ్చినట్టు అనిపించాయి అందుకే వాటిని నేను పైకి పెడుతున్నాను యాక్చువల్గా ఈ బ్లౌజ్ అయితే దీని మీదది కాదు దీని మీదకి సెట్ అయిందని చెప్పి వేసుకున్నాను అనమాట నేను సో ఇక్కడ నేను బొట్టు పెట్టించుకొని అక్షింతలు వేయించుకుంటున్నాను అనమాట చాలా ట్రెడిషనల్ గుడికి తీసుకెళ్ళమని అడిగాను మా వారిని వీలు ఉంటే సాయంత్రం వచ్చి తీసుకెళ్తానులే అని చెప్పి అన్నారు సో ఆయన వస్తే తీసుకెళ్తారు లేకపోతే లేదు కానీ ఒక వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఒక సెలబ్రేషన్ అంటూ ఉండాలి కదా అని చెప్పి ఇంట్లో అయితే వండలేదు కానీ స్వీట్స్ అయితే తీసుకొచ్చారు ఆ స్వీట్ అయితే జస్ట్ కొంచెం అలా తింటున్నాం చూడండి సెలబ్రేషన్ ఇలాగ ఇలాంటి సెలబ్రేషన్ ఎప్పుడైనా చేసుకున్నారా మీరు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జనరల్గా వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఆ రోజు చికెన్ మటన్ ఇలాంటివి వండుకొని కొత్త శారీ కట్టుకోవడం కొత్త బట్టలు వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు బట్ ఇది కొంచెం ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామని అనిపించిందండి సో అందుకే ఇలాగా డిఫరెంట్గా చేసుకున్నాను అంతేకాని అంతకు అయితే ఏం లేదు మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకోవాలన్నా కానీ ఒక్కొక్కసారి కుదరదు కదండి సో అందుకు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాం ఎలా ఉంది నా థాట్ ఎలా ఉంది తప్పకుండా నాకైతే ఇది అంటే మళ్ళీ మా మేము పెళ్లి చేసుకున్నట్టే అనిపించింది అప్పుడు నేను పెళ్ళి చేసుకునేటప్పుడు నాకు అంత ఇది లేదండి మా వారి గురించి నాకేం తెలియదు తెలిసినట్లయితే బాగుండేదేమో మేబీ ఆయన గురించి అంతగా నాకు ఏం తెలియదు ఏదో ఎడమొక్కం లాగా చేసుకున్నాను అనమాట పెళ్ళి అంటే అంతగా వాళ్ళ గురించి ఏమి తెలియకుండా చేసుకుంటే కొంచెం రకంగానే ఉంటుంది కదా పెళ్ళయాక తెలుసుకోవడమే కానీ పెళ్ళక ముందు ఏమీ తెలుసుకోవడం అదంతేం లేదండి సో ఇప్పుడు బాగుందనమాట ఇలా చేసుకోవడం వల్ల ఇవి కూడా తలంబరాల్లాగా నేనే కలిపాను పెళ్ళప్పుడు పోసుకుంటూ ఉంటారు కదా సో ఇలాగా ఎలా ఉంది మీరు తప్పకుండా నాదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఆయన చేతికి బ్రాస్లెట్ పట్టడం వల్ల చాలా అందం వచ్చింది బాగా కనిపిస్తుందండి మోడల్ అంతా కూడా బాగుంది గోల్డ్ కూడా చాలా బాగుంది ఎప్పుడు కూడా నేను ఖజానాలో బాగుంటుంది అని అనుకుని ఎప్పుడు ఖజానాకే వెళ్తూ ఉంటామండి సో ఈసారి చేంజ్ చేశారనమాట మా వారు లేకపోతే నేనైతే ఖజానాకే వెళ్దామో పద అని చెప్పి అన్నాను అనమాట సో ఇక్కడ కూడా బాగుంది అంటున్నారు చాలామంది వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ చెప్పారు అని చెప్పి ఆ వైశ్యరాజు జ్యువెలరీస్కి తీసుకెళ్ళారు కానీ చాలా బాగుందండి అక్కడ కూడా అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి అసలుకి నాకు ఖజానాలో దొరకని మోడల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట చాలా బాగా నచ్చింది వైశ్యరాజు జ్యువెలరీస్ కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు జాసెల్ కాస్ ఎదురుగానే ఉంటుందండి వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది అది తెలియకుండా అయితే అసలు ఉండదు కదా సో ఇంక ఇక్కడ కూర్చొని హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము మన లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలి ఏంటి ఇది మొత్తం మా ప్లానింగ్ అనమాట మంచిగా ఉండాలి మనకి ఇంకొకరు రాబోతున్నారు మన ఫ్యామిలీలోకి అని చెప్పి సో మొత్తానికి మేము మళ్ళీ పెళ్ళి పెళ్ళి అయితే చేసుకున్నాం అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది వీడియో బాగా నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్ది ఈరోజు నేను నల్ల పుసలు వేసుకున్నాను ఎంతైనా నల్ల పుసలు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా వేరుగా ఉంటుంది కదండి నిజంగా ఈ ఫోటోలో కళ్ళు మూసేశాను అనమాట ఒక్కొక్కసారి కళ్ళు మూసేస్తూ ఉంటాను సో శారీ చూడండి ఎలా ఉందో చాలా లైట్ అయిపోయింది కదా నాకు కూడా బాగా లైట్గా కనిపిస్తుంది సో మా వారి షర్ట్ బాగుంది ఆయన వేసుకున్న షర్ట్ జీన్స్ ప్యాంట్ ఇదంతా చాలా బాగుంది బ్రాస్లెట్ ఎలా ఉందో ఆయనకి తప్పకుండా చెప్పండి కామెంట్స్లో మీరు సో లాస్ట్లో కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాం అనమాట ఫొటోస్ కంపల్సరీ కదండి సో అది ఎంతైనా చంపస్వరాలు బుట్టలు ఇలా పెట్టుకుంటే ఒక సైడ్ నుంచి భలే ఉన్నాయి కదా నిజమే చాలా బాగున్నాయి సో ఇక్కడ ఇంకొక ఫోటో బాగుంది కదా ఈ ఫొటోస్ అన్నీ కూడా అలా దాచుకొని ఉంచుకుంటాను ఏమన్నా నచ్చినవి అనిపించినట్లయితే ఫ్రేమ్ కట్టించుకుంటాను అనమాట సో అలా కొన్ని కొన్ని యాంగిల్స్లో కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాము జస్ట్ సింపుల్గా గగనం ఉన్నట్లయితే కొంచెం గజిబిజి గందరగోళంగా ఉండేది అయినా కూడా బాగుండేది అమ్మ అమ్మ అంటా ఉండేవాడు కదా సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి టేక్ కేర్ జాగ్రత్త బాయ్ బాయ్